రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాశ్మీర్ లో వీరమరణం పొందినటువంటి జవాన్ యొక్క పార్థివ దేహానికి అయితే అంతిమంగా యాత్ర చేయడానికి అయితే మాత్రం అత్యధికంగా ఇక్కడ వచ్చినట్టు ఆ గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామానికి సంబంధించినటువంటి యువకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. ఈరోజు మనం చూడవచ్చు, ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి కొత్తపేట ఏదైతే జంక్షన్ హైవేలో ఉంటుందో ఆ జంక్షన్ నుంచి ఆ ఏదైతే ఆ ఊరు ఉంటుందో ఆ ఊరు వరకు సుమారుగా 15 కిలోమీటర్ల దూరం వరకు ఒక భారీ ఎత్తున అయితే మాత్రం ర్యాలీ నిర్వహించి అయితే మాత్రం పార్థివ దేహాన్ని అయితే ఆ గ్రామానికి తీసుకుని వెళ్ళే ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే చేశారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాసులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఇంత భారీ ఎత్తున అయితే మాత్రం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించింది. సోమవారం ఉదయాన్నే పడుకొని లేచేసరికి డాక్టర్ రాజేష్ అనే కుర్రవాడు మరణ వార్త విన్న వెంటనే గ్రామస్తులంతా ఒకేసారి ఆశ్చర్యానికి గురై శోక సముద్రంలో మునిగారు. వాడితో ఉన్నటువంటి కుర్రవాళ్ళంతా అయితే విపరీతంగా ఏడ్పులతో మరి వాళ్ళ దుఃఖాన్ని ఎవరం కూడా ఆపలేకపోయాం. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా సరే కుర్రోళ్ళతో అందరితో మంచిగా ఉండి వాళ్ళకి ఏమైనా అవసరమంటే సహాయ సహకారాలు అందిస్తూ, ఎందుకంటే పేద కుటుంబంలో పుట్టాడు వాటి తాలూకా బాధలు తెలుసు కాబట్టి ఈయనకు వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని కూడా ఈ కుర్రోళ్ళ యొక్క చదువుల కోసం వెచ్చించి ఒక మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోవడం జరిగింది. అందుకు ఈరోజు అంతిమయాత్రలో స్వచ్ఛందంగా కుర్రోళ్ళంతా అతని మంచితనం అలాగే దేశభక్తి కోసం దేశాని కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందాడని చెప్పేసి ఈరోజు ఈ కుర్రోళ్ళంతా కొత్తపేట జంక్షన్ వద్దకు వచ్చి అంతిమయాత్రలో పాల్గొని ఆ రాజేష్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని వీరందరూ కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి దేశం కోసం పాటుపడి వాళ్ళ ద్వారా మన యూత్ అంతా ఉపకారం పొందితే బాగుంటుందని చెప్పేసి స్వచ్ఛందంగా ఈ కుర్రోళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. ఓకే, రైట్. అయితే మనం ఈరోజు ప్రధానంగా చూడవచ్చు ఎక్కడైతే మాత్రం క్లౌడ్స్ అయితే మాత్రం ఒకవైపు అయితే మాత్రం చాలా ఎక్కువగా చూసుకుంటే జనాలు అయితే మనం చాలా ఎక్కువగా ఒకే దగ్గర అయితే గుమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడ నుంచి ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఎక్కడి నుంచి అయితే మాత్రం చూడవచ్చు ఇప్పటికే ఎన్సీసీ ఏదైతే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎన్సీసీ గ్రూప్లు అయితే మాత్రం ఉన్నాయో ఎన్సీసీకి సంబంధించినటువంటి ఆ బ్యాచ్లు అయితే మాత్రం ఎప్పటికీ ఇక్కడ వచ్చి ఉన్నాయో అది ఇక్కడ నుంచి అయితే మాత్రం అంతిమ వీడుకోలకి అయితే మాత్రం ఘన స్వాగతం పలకడానికి అయితే మాత్రం ఎక్కడి నుంచి అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే ఏ విధంగా అయితే మనం ఉంటే మనం చూడవచ్చు రెండు వైపులో కూడా ఉన్న ఘన స్వాగతం పలకడానికి అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే మాత్రం ఉన్నారో ఎన్సీసీ స్టూడెంట్స్కి వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క అంతిమ పార్థివ దేహానికి అయితే మాత్రం ఘన స్వాగతంగా ఇక్కడి నుంచి ర్యాలీ ప్రారంభించే ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే ప్రారంభించడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ యొక్క యాత్ర అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జాతీయ త్రివర్ణ పతాకం జెండాను ఒక చేతితో పట్టుకొని అలాగే మరోవైపు చూసుకుంటే ఏదైతే ఆ ఫ్లెక్సీలు అయితే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలు కూడా మరో చేతితో పెట్టుకుని అయితే మాత్రం డొక్కరే రాజేష్కి అయితే మాత్రం ఘన నివాళులు అర్పించడానికి అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం చూసుకుంటే కోటబొమ్మాలి మండలానికి సంబంధించినటువంటి వాసులైతే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం వచ్చిన పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే మనతో పాటు ఇక్కడ ఉన్నారో వెళ్ళి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే వాళ్ళకి మీకు ఉన్నటువంటి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి మీకు ఉన్నటువంటి సంభావ్యత ఏ విధంగా ఉండేది ఏంటి? డొక్క రాజేష్ అనే అబ్బాయి చాలా మంచి అబ్బాయి, అందరిని కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఈరోజు మిలిటెంట్ యాక్టివిటీస్లో దాని ప్రాణాలు అర్పించినా సరే గ్రామస్తులందరి హృదయాల్లో అలా ఉండిపోతాడు. ఇప్పుడు కూడా మా ఊరు చెట్లదండలో ఇప్పుడు కూడా మా ఊరు ఇంతవరకు వెళ్ళారు. నేను డిఫెన్స్ పర్సన్నే, ఎంతమంది వచ్చారు కానీ ఇప్పుడు వెళ్ళాను జరగలేదు. కానీ మిలిటెంట్లను వాళ్ళకి తాడు తీయడం కోసం అక్కడ చాలా కష్టపడి తన ప్రాణాలు కోల్పోయాడు. అయినా సరే మా ఊరు అయ్యుండి కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు మేము కూడా చాలా గర్వంగా ఉంది, ఇదని చెప్పగలుగుతున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్ ఈయన కూడా రిటైర్ అయితే మాత్రం ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ చెట్లతాన గ్రామం అయితే ఉందో ఆ గ్రామానికి సంబంధించిన వాసులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, చాలా మంచి వ్యక్తి. ఈరోజు ఇలా జరగడం పట్ల అయితే మాత్రం
అందరి మనసులు కూడా కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఎవరు ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ఈ నిలిచిపోయిన వ్యక్తి అని చెప్తున్నారు. ఈరోజు దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా వీరమరణం పొందడం పట్లయితే మాత్రం చాలా ఒక రకంగా చూసుకుంటే స్వాక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే సుమారుగా 15 కిలోమీటర్ల దూరం మేరకు మాత్రం చూసుకుంటే 2-వీలర్స్ 4-వీలర్లు ఏదైతే వాహనాలు ఉన్నాయో వాహనాలు తీసుకుని అయితే మాత్రం ఒక చేత్తో త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని మరో చేత్తో ఆ డొక్కరే రాజేష్ ఏదైతే ఆ ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీని అయితే మాత్రం మరో చేత్తో పట్టుకుని అయితే ఘన స్వాగతానికి అంతిమ యాత్రకి అయితే మాత్రం ఘన స్వాగతం పలుకుతూ ఆ పార్థివ దేహాన్ని అయితే మాత్రం తీసుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే ఆర్మీ సంబంధించిన అధికారులు అయితే మాత్రం స్వగ్రామానికి అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అధికారి లాంఛనాలతో అయితే మాత్రం మరి కాసేపట్లో అయితే మాత్రం అంత్యక్రియలు అయితే మాత్రం పూర్తి చేసుకుంటున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.